राजशेखर रेड्डी गारु चनिपोयिन दग्गर नुंडि जगन्मोहन रेड्डी गारु ई सेकंड वरकु कूडा जीवितंलो प्रति सेकंड परीक्ष रास्तूने उन्नारु। प्रतिसारी आयनकु अत्यंत कठिनमैन क्वेश्चन पेपर एदुरवुतू उंदि। ई प्रस्तुतं प्रस्तुत जगन्मोहन रेड्डी गारी स्थिति तन जीवितंलो ఇంతకు ముందు ఎన్నడూ ఎదుర్కొనేటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్షను ఆయన ఎదుర్కొంటున్నారు। రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత సిబిఐ ఈడీ కేసులు పెట్టి 16 నెలలు విచారణ పేరుతో జైల్లో వేసి, సో జీవితంలో అక్కడి నుంచి కష్టాలు మొదలైన 2014లో అధికారంలో లేకపోతే వాళ్ళ పార్టీని చీల్చడం కోసం 23 మందిని కొని అటువైపు లాగేసుకొని ఇది వన్ బై వన్ ఆయనకు అత్యంత కఠిన పరీక్షలే। అంటే నన్ను అడిగితే తాను జైల్లో ఉన్నటువంటి కఠిన పరిస్థితి కంటే కూడా ఇంకా కఠిన పరిస్థితిని రాజకీయంగా తన లైఫ్లో, ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగానే కాకుండా కుటుంబం నుంచి కూడా తనకు శత్రువులు అనేటి వాళ్ళు వచ్చేసారు। కాబట్టి ఇంతకుముందు కేంద్ర రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుండొచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి సందర్భంలో టార్గెట్ చేస్తూ ఉన్నారు। కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇటు అధికార పార్టీ కేంద్రంలో కొన కీలకమే డైరెక్ట్ బహిరంగంగానే జగన్ గారిని శాశ్వతంగా భూమిలో పాతేయాలంటున్నారు, లేకుండా చేయాలంటున్నారు, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఆయన మీద కుట్రలు। ఇటువైపు నుంచి కుటుంబం నుంచి చెల్లి చెల్లి రూపంలో చెల్లి కూడా అనకూడదు కానీ డైరెక్ట్గా అన్న చావని కోరుకుంటున్నారు, పెద్ద పదం, ఎందుకంటే ఆమె అన్నారు పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండు కదా అని చెప్పి మా అమ్మ కోరుకోవట్లేదు అంటే ఈమె కోరుకుంటుందా అన్న పదం ఆమె మీడియా సమావేశంలోనే వాడారు। ఒకవైపు ఇటు కుటుంబం నుంచి చెల్లి, ఇటువైపు తన ప్రత్యర్థులు చేతులు అధికారం లేదు, కేంద్రంలో కీలకం కాదు, ఏ వైపు చూసినా తనకేమో ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో అంత కన్నింగ్నెస్ ఏమి తెలిసిన వ్యక్తి కాదు। కన్నింగ్నెస్ ఎక్కడుంది? తెలిసిన వ్యక్తి కాదు। సో జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితి, కుటుంబ సభ్యుల నుంచి అధికార అంటారు అధికారంలో ఉన్న పార్టీల దగ్గర నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, విచారణ సంస్థల నుండి ఈ కుటుంబ గొడవలు, ఆస్తి గొడవలు, రాజకీయ గొడవలు, ఇంతకు ముందున్న శత్రువులతో పోలిస్తే ఇప్పుడు ఇంకో బలమైన శత్రువు, బలమైన ఎందుకంటే కుటుంబ సభ్యురాలు అంటున్నాను కాబట్టి, ఇంకో బలమైన శత్రువు తన ప్రత్యర్థుల లిస్టులో చేరారు। సో అత్యంత కఠినమైన పరీక్ష పార్టీ పరంగా మళ్ళీ నిలదొక్కుకోవాలి, వచ్చే ఎన్నికల అధికారంలోకి వచ్చేకి మంచి కన్స్ట్రక్టివ్గా వర్క్ చేసుకోవాలి, తమ పార్టీలో ఉన్న వాళ్ళని ఇక్కడ కాపాడుకోవాలి, అధికారంలో ఉండాలేమో వలేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లాగేసుకుంటూ ఉన్నారు, ఇటువైపు చెల్లెల రూపంలో శాపనార్థాలు పెడుతూ ఉంది। సో అత్యంత కఠిన పరీక్ష పేపర్ను జగన్ గారు అయితే రాస్తూ ఉన్నారు లైఫ్లో ఇప్పుడు। సో ప్రతి అడ్డంకి దాటుకొని ఈ అత్యంత కఠిన పరీక్ష పేపర్ను కనుక దాటుకొని వెళ్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ప్రజాబలం ఉంది, 11 సీట్లు వచ్చినప్పుడు కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది, తాను బయట ఏడు అడుగు పెట్టినా కూడా అంత క్రౌడ్ పుల్లర్ ఇంకో నాయకుడు లేడు, ఖచ్చితంగా లేడు, సినిమా స్టార్లను పడే వాళ్ళు లేరు, మరొకరు లేరు, బలాలు లేవని కాదు బలం ఉంది, అన్నిటికీ మంచి కుంభస్థలం లాంటి అభిమానులు ఉన్నారు, పార్టీ క్యాడర్ ఉంది, మనం ఇంతకుముందు చెప్పినట్లు ఆ పార్టీ క్యాడర్ అభిమానులను కానీ చల్లా చెదలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। జగన్ గారి మీద మళ్ళీ కొత్తగా ఈడీ సిబిఐ కేసులు అని ఆ కుట్రలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయంగా నిర్వీర్యం చేయడం కోసం తనని జైలుకి పంపించే ఈ కుట్రలు, మరోవైపు అధికారంలో ఉన్న వాళ్ళు షర్మిలాకి మద్దతు పలుకుతూ ఆమె నెగదోస్తూ అక్కడి నుంచి జగన్ మీదకు ఆమెను మరోవైపు ఉసుగొలుపుతున్నారు। ఏ వైపు నుంచి అయినా చూడండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు రాస్తున్న పరీక్ష నాకు తెలిసి జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష। ఆ పరీక్షలో కనుక జగన్ గారు విజయం సాధిస్తే డెఫినెట్లీ
ఆ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. రాజకీయంగానైనా ఇప్పటికీ చాలా బలంగానే ఉన్నారు. ఈ కఠిన పరీక్ష కనుక పాస్ అయితే తాను మరింత బలమవ్వడమే కాదు, తాను ప్రత్యర్థులు బలహీనమై చెల్లా చెదరవ్వడం కూడా గ్యారంటీ. సో మరి కఠిన పరీక్షను ఏ విధంగా రాసుకుంటూ ముందుకెళ్తారు, ఎటువంటి ఫలితాలు ఈ పరీక్ష నుండి జగన్మోహన్ రెడ్డి గారు సాధించగలుగుతారు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్.